వయసు పైబడే కొద్దీ లేదా ఎక్కువ కష్టపడే వాళ్ళలో ముఖ్యంగా మనం చూసే ఒక సాధారణమైన జబ్బు అనుకుంటాం కానీ ఒక రకంగా తీక్షణమైంది మోకాళ్ళ నొప్పులు. ఇందులో తీవ్రతను బట్టి అది ఎంత అధికంగా ఉంది అన్నటువంటి విషయం, ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి విదేశాల్లో వైద్యుల దగ్గర, అలాగే మన దేశీయంగా ఉన్నటువంటి వైద్యులు, కార్పొరేట్ హాస్పిటల్లో వీళ్ళందరి దగ్గర కూడా అనేకమైనటువంటి వినూత్నమైన వ్యాధి చికిత్సలు ఇవన్నీ ఉన్నాయి. నీ రీప్లేస్మెంట్ అంటారు, నీ ఆపరేషన్ చేసి ఇంకోటి అంటారు, లిగ్మెంట్స్ అంటారు, చాలా రకాల అనేక మందులు, తైలాలు, క్రీములు ఇవన్నీ సజెస్ట్ చేస్తుంటారు, మనం వాడేస్తూ ఉంటాం వ్యాధి తీవ్రతను బట్టి. కానీ వీటికి సంబంధించి ఒక వంటింటి చిట్కా అత్యంత అద్భుతంగా పనిచేసేది, మోకాళ్ళ నొప్పులను తగ్గించేది ఒక వంటింటి చిట్కా, అంటే మన తాతలు తండ్రులు వాళ్ళు ఎవరైతే పూర్వకాలంలో యూజ్ చేసి ఫలితాలను తీసుకున్నారో మనం మర్చిపోయినటువంటి ఆ చిట్కా ఎంత బాగా పనిచేస్తుందో ఎవరికైనా తెలుసా? అది ఏంటో, ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించి అసలు ఏ పదార్థాలు కావాలి అంటే, ఒక టీ స్పూన్ లేదా ఒక అర టీ స్పూన్ మిరియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టీ స్పూన్ మెంతి గింజలు. ఇవి తీసుకుని వీటిని ముందుగా మిక్సీలో మెంతి గింజలని బాగా పొడి అయ్యేలాగా, మెత్తని పొడి అయ్యేలాగా రుబ్బుకోవాలి. తర్వాత ఈ మెంతి గింజల పొడిని జల్లెడ పట్టేసి పక్కన గిన్నెలో పెట్టుకుని దాంట్లో అదే మిక్సీలో మిరియాలు వేసి మిక్స్ చేసుకోవాలి. సేమ్ దాన్ని కూడా బాగా మెత్తటి పొడి అయ్యేలా జల్లెడ పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత మెంతులు ఏవైతే ఉన్నాయో, జీలకర్ర ఏదైతే ఉందో, ఈ జీలకర్రను కూడా మనం పొడి చేసుకుని అందులోంచి కూడా మెత్తని పొడి వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని తీసుకుని ఈ మూడింటిని ఒక మిశ్రమంగా కలిపి ఎయిర్ టైట్ కంటైనర్, అంటే గాలి కూడా చొరబడని ఒక డబ్బాలో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. అయిన తర్వాత అది కొంచెం ఆరి పొడిగా మూడు కలిసి ఉన్న తర్వాత అందులోంచి ఒక టీ స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ నీళ్లలో సగం చెంచా మిశ్రమం వేసి బాగా కలుపుకొని ఆ నీటిని తాగాలి. అయితే దీనికి సంబంధించి ఇది చాలా చేదుగా ఉంటుంది. ఆ చేదుగా ఉండడంతో అవసరమైతే కాస్త బెల్లం కలుపుకొని తాగొచ్చు. ఎందుకు దీన్ని ఇలా తాగితే ఏమవుతుంది అంటే, దీనివల్ల మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి, అలాగే శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి. దాదాపు దీనికి సంబంధించి బెస్ట్ రిజల్ట్స్ అంటే పూర్తిగా నొప్పులు తగ్గడానికి కావచ్చు, దానికి సంబంధించిన లక్షణాలు ఎక్కువ కనిపించడానికి కావచ్చు, దాదాపు 20 రోజుల నుంచి 2 నెలల పాటు ఈ మిశ్రమాన్ని రోజు తీసుకున్నట్టయితే కనుక మీ మోకాళ్ళ నొప్పులకి చెక్ చెప్పచ్చు. ఇదేమీ ఆధునిక సైన్స్లో చెప్పింది కాదు, ఇంకొకటి కాదు, మన పోపుల డబ్బా, మన అమ్మలందరూ వాడే పోపుల డబ్బాలో ఉండేటువంటి మందు, మోకాళ్ళ నొప్పికి అద్భుతమైనటువంటి చిట్కా.